కయాన్ సింబా కొడుకు నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషం. వచ్చిన విషయం మాట్లాడదామా? తప్పకుండా. తొందర పడుతున్నావే, మనం ఎక్కడ బతుకుతున్నామో అనేది ముఖ్యం కాదు, మనవందరం సింహాలు. ఆ విషయం నువ్వెప్పుడు మర్చిపోకూడదు. ఈ భూమిలో మనకన్నా వీరులు ఎవరూ లేరుగా, మన ముందు నిలిచే ధైర్యం వేరెవరికీ లేదుగా. ఈ నిజం నీకు తెలుసు, గమనిస్తే గ్రహిస్తా. ప్రతి జీవిని అదుపులో ఉంచి ఈ రాజ్యం ఏలాలి. మనమంతా ఏకం అయితే ఎదురే లేదుగా, ఇక అధికారం మనదేగా, రాజ్యం ఏలుదా. అధికారం మనదేగా, ఎదిరించే వాళ్ళెవరు? అధికారం మనదేగా, మన దారికి అడ్డెవరు? అడ్డొస్తే పడి పడతాము, సత్తా రుచి చూపిస్తాము. రాజ్యం రాజ్యం ఏలుదా. చెప్పే మాటల్లో చాలా నిర్దయం ఉందిలే, అధికారం చూపిస్తే అది న్యాయం కాదుగా. మనమంతా ఏకం అయితే ఎదురే లేదుగా, అధికారం మనదేగా, రాజ్యం ఏలుగా. అధికారం మనదేగా, ఎదిరించే వాళ్ళకి న్యాయం. అధికారం మనదేగా, మన దారికి అడ్డగదు పని పడతాము, కాపాడాలి చూపిస్తాము. సింహాలు ఎలా ఉండాలనే విషయంలో మీకు నాకు తేడా ఉంది. అది అర్థం కావడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అర్థం చేసుకుంటావులే. ఇది ప్రైడ్ రాక్ కాకపోయి ఉండొచ్చు, కానీ మనం దీన్నే మన నివాసం అంటున్నాం. లోపలికి వెళ్దాం రా.